నమస్తే. నమస్తే. ఏ పేరు మీ పేరు? నా పేరు నాగులు. నాగులు. ఓకే. ఏంటి పళ్ళ వ్యాపారం మీది? పళ్ళ వ్యాపారం. మొదటి నుంచి మొదటి నుంచి వ్యాపారాలు ఎలా ఉన్నాయి? మరి వ్యాపారం ముందు లాగా లేవండి. ఏముంది ఎక్కడ చూసినా రేట్లు ఎక్కువ. ఆ వ్యాపారం పెట్టించి వాడు 3,400 రూపాయలు పెట్టి 165 కాయలు కాయలు 22 రూపాయలు పడుతుంది. మేము అమ్మడం 104 కంటే 5 అడుగుతున్నారు. అడుగుతున్నారు మాకేమో అదే చేస్తే మాకు పట్టించండి. గవర్నమెంట్ ఇచ్చేటువంటి పథకాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి? ఏమన్నాండి మాకు ఇప్పుడు ఏ పథకం రాలేదు. ఏ పథకం? ఏ పథకం? మరి పేదరికంలో ఉన్నారు కదా, పళ్ళ వ్యాపారం చేసుకుంటున్నారు. పేదరికం ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు ఉంటున్నాయి కదా. కొంతమందికి వచ్చినాయేమో కానీ మాకు మటుకు రాలేదండి. గవర్నమెంట్ ఏ పథకాలు మీకు రావట్లేదు? మాకు రాలేదు. పెన్షన్లు కానీ లేకపోతే పిల్లలకి అమ్మఒడి కానీ? అమ్మఒడి అంటే ఇద్దరికి పడ్డాయి. మరి 40 సంవత్సరాల వాళ్ళకి 18,000 రూపాయలు కానీ? అది కొంతమంది పడ్డాయి, కొంతమంది పడ్డదా? మీకు రాలేదా? పొలం ఉందా మీకు? ఖాళీ స్థలం మటుకు ఉందండి. ఖాళీ స్థలం కాదు, పొలం. పొలం గవర్నమెంట్ లేదు. మరి ఈ గవర్నమెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పథకాలు చాలా పథకాలు పెట్టారంటున్నారు. ప్రతి ఒక్క పేదవాడికి కూడా మేము పథకాలు అందిస్తున్నాం అన్నారు. మరి ఏమంటారు? పెట్టిన వాడ వాస్తున్నా కానీ కొంతమందికి వచ్చింది, కొంతమంది రాలేదు. 100లో 110 మంది వచ్చింది అనుకోండి, 100 మంది రాలేదు కదా. మరి 10 మంది వచ్చినారా? మరి వచ్చింది కట్టగా అనుకోవాలా? గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉంది మరి? అదంటే ఒక విధంగా పర్వాలి. ఒక టైంలో అంటే పేదవాళ్ళు కూడా రూపాయల పాలంతా పర్వాలి. ఇప్పుడు మరి అది వెళ్ళింది కదండి. ఇంకా రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల పరిస్థితి బాగాలేదు. మురికి కాలువలు కానీ రోడ్లు కానీ. మీ లోకల్ ఎమ్మెల్యే గారు ఆర్కే గారు ఉన్నారు, ఎలా ఉంది పరిపాలన? ఇంకా రోడ్ల నాకు చెప్పేది ఏముంది ఇంకా? ఏ లోకల్ సౌకర్యాలు అంటే మురికి కాలువలు కానీ మంచినీటి సౌకర్యం కానీ ఎలా ఉన్నాయి అండి ఊళ్ళో? ఇప్పుడు పర్వాలా, బాగానే ఉందా? బాగానే ఉంది. ఓకే. ఇంకా ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి మరి? మీకేమైనా అందుతున్నాయా? ఎంతవరకు అందింది మీకు? పెన్షన్ ఏమైనా వస్తున్నాయి మీకు? నా పెన్షన్ ఏమి లేదండి. ఎంత వయసు మీ వయసు? నా వయసు మామూలుగా ఓట్లు ఇట్ల కార్డులు అయితే మాకు 62 సంవత్సరాలు, రేషన్ కార్డులు అయితే మాకు 54, ఆధార్ కార్డు అయితే 54. ఓట్లు ఇట్ల కార్డు వేసుకుంటే నాకు 62 సంవత్సరాలు. మరి నిత్యావసర సరుకులు ఎలా ఉన్నాయి గతం కంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి? రేట్లు బాగా పెరిగినాయండి. అంటే ఉప్పు పప్పు బియ్యం చాలా పెరిగింది. చాలా పెరిగింది. చెప్పి సామాన్య వాడికి అందులో అందుబాటులో లేదు. సామాన్య వాడికి అందుబాటులో లేదు. ఏ చేసేమని రాబోయే పరిస్థితులు మనకి 2024 గవర్నమెంట్ రాబోతుంది కదా, మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఏమని చెప్పాలా? అందరూ అన్నారు. ఏం చెప్పాలా? మీ అభిప్రాయం చెప్పండి. అభిప్రాయాన్ని మాను చంద్రబాబు నాయుడు వస్తే మంచిది, పర్వాలా. చంద్రబాబు నాయుడు వస్తే పర్వాలా? ఈ గవర్నమెంట్లో మీకు ప్రభుత్వం కొన్ని వచ్చినాయి కానీ కొన్ని నమ్మలేదు. నమ్మలేదు. మరి ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలని చెప్పి కోరుకుంటున్నారు కదా, ఎందువల్ల కోరుకుంటున్నారు ఆ విధంగా? ఇందులో ఒక విధంగా పర్వాలేదండి. ఏ మాట కా మాట పర్వాలా?